బిగ్ బాస్ హౌస్ లో ఎన్టీఆర్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనర్ గా సాగింది. జయలోకస ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ చెఫ్ గా మారాడు. ఈ షో ముగింపు దశకు చేరుకోవడంతో హౌస్ మేట్స్ కోసం ఏదైనా గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని తారక్ భావించాడు. అందుకే వారి కోసం మటన్ పులావ్ చేసి పెడతానంటూ రంగంలోకి దిగాడు. ఓవైపు అందర్నీ ఆట పట్టిస్తూ సెటైర్లు వేస్తూ వంటను స్టార్ట్ చేశాడు. హౌస్ లో హరితేజ వెజిటేరియన్ కాబట్టి స్పెషల్గా అమ్మడి కోసం టమాటా చట్నీని కూడా చేశాడు ఎన్టీఆర్. ఇక మిగిలిన సభ్యుల కోసం తనదైన స్టైల్లో మటన్ పులావ్ని రెడీ చేశాడు. ఇలా వంట చేస్తూనే మరోవైపు హౌస్ మేట్స్ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా ఒకరిలో నచ్చని నచ్చే విశేషాలు చెప్పమని అడిగాడు. అందరూ అభిప్రాయాలను చెప్తుంటే ఎన్టీఆర్ పులావ్ ఘుమఘుమలాడించాడు. వంటలను సిద్ధం చేసి మళ్లీ స్టేజ్ పైకి వెళ్లిపోయాడు. ఇక అక్కడి నుంచి ఆట షురూ అయింది. ఈ వారం ఎలిమినేషన్లో దీక్ష వెళ్లిపోతుందని, మిగతా 5 పార్టిసిపెంట్స్ గ్రాండ్ ఫినాలేకి వెళ్లారని చెప్పాడు. దీంతో హౌస్ నుంచి బయటకొచ్చేసిన దీక్షతో స్టేజ్ పై వీరివీరి గుమ్మడి పండు ఆట ఆడించాడు ఎన్టీఆర్. హౌస్ మేట్స్ అందరిపై బిగ్ బాంబ్ వేసింది దీక్ష. ఈ బిగ్ బాంబ్ ఏంటంటే, హౌస్ లో గంట మోగినప్పుడల్లా హౌస్ మేట్స్ వారి దగ్గరలో కెమెరా దగ్గరికి వచ్చి 4 ఎకాన్ని 12 నుంచి 1 ఆగకుండా చెప్పాలి. ఇక దీన్ని అందరూ ప్రాక్టీస్ చేసుకోమని చెప్పాడు తారక్. 4 ఎందుకంటే దీక్ష -4 + 4 = 8 అని గతంలో కామెడీ చేసింది కాబట్టి 4th టేబుల్ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇదే రేపటి నుంచి ఫన్నీగా ఉండబోతున్నట్లు చెప్పకని చెప్పాడు తారక్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.